भ्यो नम हरि ओम गुब्रमा गुरु, गुरु विष्णु गुरुदेव महेश गुरस्साक्षात्ब्रह्मा तस्म श्रीगुरव नम महागणाधिपत नम महासरस्वत नम वागर्थ्यव संपृक् वगर्थ प्रतिपत्त जगदरौ वंदे परमेश्वरो वराङ्कुशौ वाचमभीदिविद्याङ्करेर्वहन्तीं कमलातनस्थां बालार्ककोटप्रतिभान्तरिनेत्राम्बजेहमम्भाम्भवनेश्वरीन्दाम् ॐ हैं ह्रीं श्रीं श्रीमात्रे श्री नमः महादेवचरणो मनसा स्मरामि महादेवचरणौ शिरसा नमामि कामाक्षी परदेवता भगवती श्रीराजराजेश्वरी శివరాత్రి మహాపర్వని సందర్భంగా ఈ శివరాత్రి నుంచి ఈ శివరాత్రి రోజున రెండు విధాలుగా చెప్తాను ఎవరెవరికి అదృష్ట యోగం ఉన్నది అసలు అదృష్ట యోగం అంటే ఏంటి శివరాత్రి రోజున అసలు ఎవరు ఏం చేయాలి అనేది చూద్దాం మనకు పన్నెండు రాశులు ఉంటాయి మనకు తెలుసు మేష వృషభ మిథున కర్కాటక సింహ కన్యా తుల ధన ధనస్మకర కుంభ మీనాను మనకు పన్నెండు రాశులు ఉంటాయి ఇందున ఒక్కొక్క రాశికి ఒక్కొక్కరు అధిపతి ఉదాహరణకి మేష వృశ్చిక రాశులకు కుజుడు అధిపతి వృషభ తుల రాశులకు శుక్రుడు ఆధిపత్యం వహిస్తారు మిథున కన్యా రాశులకి బుధుడు కర్కాటకానికి చంద్రుడు సింహానికి సూర్యుడు ధనుర్మనాలకు గురువు అలాగే శనేశ్వరుడు వచ్చేసి మకర కుంభ రాశులకి వృషభం రాహుకి ఉచ్చ కేతువుకి వృశ్చికం ఉచ్చ ఇవి మనకు నవగ్రహాలు ఇందున గురుడు యొక్క రాశులైనటువంటి ధనుర్మన రాశుల వారికి అలాగే కుజుడు యొక్క రాశులైనటువంటి వారికి అయినటువంటి మేష వృశ్చిక రాశుల వారికి వీరికి గత కొంతకాలంగా అనేక రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి ఏదో ఒక ఫైనాన్షియల్ మ్యాటర్ కావచ్చు ఇలాంటి వాళ్ళు ఈ సంవత్సరం శివరాత్రి రోజున శివరాత్రి నుంచి ఏం చేసుకోవాలి అంటే చాలా సింపుల్ అండి మీరు కావాలంటే చేసి చూడండి భగవద్ అనుగ్రహం కలుగుతుంది శివరాత్రి రోజు నుంచి ఆవు నీతితో దీపారాధన చేస్తూ శివాతరంలో ఓం విరూపాక్షాయ నమ నీలకంఠాయ నమ ఏమనుకోవాలి ఓం శ్రీ విరూపాక్షాయ నమ ఓం శ్రీనీళకంఠాయ నమ దాంతోపాటు మనకు జ్యోతిర్లింగ స్తోత్రం ఉంటుంది సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాళ్యాం ఓంకారం మమలేశ్వరం అను పన్నెండు నామాల శ్లోకాలని గనక ఈ నాలుగు రాశుల వారు చదువుకోవాలి ఎవరెవరు ధనుర్మీన రాశివారు మేషక మేష వృశ్చిక రాశివారు ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రము విరూపాక్షాయనమా శ్రీ నీలకంఠాయనమా చదువుకోవాలి తదుపరి మనకు ఏలినాటి శని ప్రభావంతో బాధపడుతున్నవారు మకర కుంభ రాశుల వారు ఈ మకర కుంభరాశుల వారికి విశేషంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే దీంతోపాటే వృషభతుల వీళ్ళు కూడా శుక్రశని కాంబినేషన్ చాలా విశేషం వీళ్ళు ఇద్దరు స్నేహితులు కదా వీళ్ళిద్దరు స్వక్షేత్రాలు అనగా మకర కుంభరాశి శనేశ్వరుడి యొక్క ఇల్లు తర్వాత శుక్రుడి యొక్క ఇల్లు ఉన్నటువంటి వృషభ తుల రాశుల వారు నమస్తే దేవదేవ నమస్తే పరమేశ్వర నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమ ఏమనుకోవాలి నమస్తే దేవదేవ నమస్తే పరమేశ్వర నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమ దీంతోపాటు మరొక శ్లోకం మహాదేవం మహాత్మానం మహా పాతక మహా పాపహరం వందే మకారాయ నమో నమ ఎక్కువగా మకర కుంభరాశిలో అనుకోవాలి ఎందుకో తెలుసా ఏలినాడు శని ప్రభావంతో ఉన్నారు కదా ఆ పాతకాలు ఏవైతే ఉన్నాయో పాపాలు ఏవైతే ఉన్నాయో పాపకర్మలు అనుభవంలోకి వచ్చేవి శనిశ్వరుడు యొక్క దాంతో కాబట్టి ఈశ్వరు యొక్క అనుగ్రహం ఉండే ఆ పాపాలు కూడా తగ్గి ఖచ్చితంగా అవి కొంతవరకు మనని ఇబ్బంది పెట్టకుండా సహేతుకంగా కూడా మారిపోతాయి కాబట్టి ఈ రెండు శ్లోకాలని వృషభ వారు అలాగే మకర కుంభరాశుల వారు కూడా చదువుకోవాలి ఇప్పుడు సింహరాశివారు ఎత్రస్థితం దైవం దేవం మీశ్వరం ఎల్లింగం పూజయే నిత్యం యకారాయ నమో నమ నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగ రాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మైన కారాయ నమశివాయ ఈ శ్లోకాన్ని రోజుకు ఒక్కసారే మీరు బయటికి వెళ్ళేటప్పుడు చదువుకోండి శివ నామస్మరణ చేసుకోండి శివుడికి ఒక పువ్వు పుష్పం పెట్టుకోండి సింహరాశి వారికి గొప్ప అద్భుతమైనటువంటి రోజులు రాబోతున్నాయి దాంతోపాటే రాజకీయంగా పలుకుబడి కూడా పెరుగుతుంది వాగ్ధాటి కూడా పెరుగుతుంది ఇక తదుపరి మనం చూస్తే కనుక కర్కాటక రాశికి రాశ్యాధిపదైన చంద్రుడు శాంతం పద్మాసనస్థం శశిధరముకుటం పంచవక్ం త్రినేత్రం శూలం వజ్రం చడ్గం పరశుమభయ దక్ష భాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయు సాంకుశం వామభాగే భాగే నానాలంకారయుక్తం స్ఫటిక మని నిభం పార్వతీశ ఈ శ్లోకాన్ని కర్కాటక రాశి వారు జపించండి కర్కాటక రాశి వారికి సోమవారం రోజున ఏదైనా శివక్షేత్రంలో ఆవు పాలని అభిషేకానికి ఇవ్వటం నేర్చుకోండి అలాగే బియ్యం కూడా కర్కాటక రాశి చంద్రుడు కనుక ఇంకా స్థితిలో మీ జాతకంలో ఉండి ఉంటే కనుక ఏదైనా దేవాలయంలో అన్నప్రసాదం జరిగేటప్పుడు బియ్యాన్ని దానంగా ఇవ్వండి అన్నప్రసాద వితరణకి లేదో ఒక బ్రాహ్మణుడికి అనాథాశ్రమాలకి వృద్ధాశ్రమాలకి ఎక్కడైనా పర్వాలేదు అన్నాన్ని ప్రసాదం కింద బియ్యం ప్రసాదం కింద ఇవ్వండి బియ్యం దానం చేయండి గొప్ప అద్భుతమైనటువంటి యోగం రాబోతుంది ఇక చివరిగా మిథున కన్యా రాశులు అందరికీ చెప్పాను కదా నేను మేష వృషభం వారు వృశ్చికం వారికి చెప్పి ఉన్నాను ధనురు మీనరాశుల వారికి చెప్పాను అలాగే శుక్ర కాంబినేషన్ శని కాంబినేషన్ ఉంది కాబట్టి మకర కుంభరాశుల వారికి వృషభతుల వారికి కూడా చెప్పాను కర్కాటకానికి చెప్పాను సింహానికి చెప్పాను ఇక చివరిగా మిగిలినటువంటి వారు ఏదైనా ఉన్నది అంటే కనుక అది బుధుడికి సంబంధమైనటువంటి కాబట్టి మిథున రాశి కన్యా రాశి వారు వీరు బాగా చేయవలసిన శ్లోకం ఏంటో తెలుసా విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప సదాశివ శరణం భవభూతేశ కరుణాకర శంకర అరుజంభో మహాదేవ శివశంకర నమోస్తుంది ఈ శ్లోకాన్ని గనక ఈ యొక్క మిథున కన్యా రాశి వారు కనుక స్మరణ చేస్తే చాలా విశేషమైన యోగం ఉంటుంది కాబట్టి ఈ పన్నెండు మేషాది ద్వాదశ రాశుల వారు అందరూ కూడా ఈ రోజు నుంచి శివనామ స్మరణ చెయ్యటము ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు అందుకే అంటారండి ఒక నామే సామెత ఉంది మనకు తెలుసు కదా ఏ దిక్కు లేనివాడికి దేవుడే దిక్కురా ఏమీ లేని వాడికి ఏ కష్టాలు ఏ జాతకాలు తెలియనివాడు సాయంత్రం శివాలయంలో కూర్చొని కాస్త దీపారాధన చేసుకొని శివుడి నామస్మరణ చెప్పుకుంటే చాలా ఎలాంటి పాప రాశాయినా కూడా ధ్వంసం అవుతుంది అందుకే అంటారు నమశివాయలో నమస్తే దేవదేవ నమస్తే పరమేశ్వర నమస్తే వృషభారుడ నకారాయ నమో నమ పరమాత్మ నేను నా అనడం వల్ల అన్ని పాపాలు కూడా తొలగిపోతాయి అలాగే మహాదేవం మహాత్మానం మహాబాధక నాచనం మహాపాపహరం మంది మకారాగి నమో నమ నేను ఎలాంటి పాపాలు చేసినా కూడా నేను పట్టుకుంటే చాలా మొత్తం అంతా కూడా దొరికిపోతాయట శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారకం శివమే కబరం వందే నమ ఇవి చాలా ప్రశాంతంగా ఉంటావు నిన్ను నమ్ముకుంటే తాళట వాక్షరానికి వాహనం వాచుకి కంఠభూషణం వామే శక్తిధరం వందే నమో మోనమ నాయన వాహనము వృషభ రూపంలో ఉన్న నందీశ్వరానికి నమస్కరిస్తున్నాను ఎత్ర కృత్రస్థ దేవం సర్వవ్యాపిన ఈశ్వరం ఎల్లింగం పూజే నిత్యం నమో మోనమ నిన్ను పట్టుకుంటే చాలట సమస్తమంతా కూడా సన్మంగళాలు జరిగిపోతాయట ఓం ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయ కామదమ్మస్ ఓంకారాయ నమో నమ ఓం నమ సక సమస్త అకార మకారాన్ని కూడా ఓంకార స్వరూపంతో ఉన్న ఓ పరమేశ్వర ద్వాదశ జ్యోతిర్లింగ స్వరూపంలో ఉన్న నిన్ను పన్నెండు రాసుల వారమైన మేము పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్న స్వామికి నీకు నమస్కరిస్తున్నాను నీ నామస్మరణ చేస్తున్నాను నీ పాదపద్ పట్టుకున్న ఎడలా నీ మీద ఒక్క బిల్వదలం వేసిన వెడలా మా పాప రాజంతా కూడా ధ్వంసమవి కాలము ఆభరణమంతా కూడా తొలిగిపోయి ఈ శివరాత్రి నుంచి మా జీవితాలలో కూడా చిరునవ్వులు ప్రసాదించమని మా వ్యాపారం వృద్ధిలోకి రావాలని అష్టైశ్వర్యాలు కలగాలని భగవంతుడు ఎందు త్రికన్న శుద్ధిగా సాష్టాంజలబద్ధపూర్వకంగా నమస్కారం చేస్తున్నామని ఎవరు సంకల్పం చేసుకుంటారో ప్రతి పని పూర్తవుతుందట అలా కాకపోతే మీరు నన్ను అడగవచ్చు మీకు ఏ సమా ఎలాంటి సమస్య ఉన్నా స్క్రీన్ పైన నా నెంబర్ ఉంటుంది మీరు ఖచ్చితంగా ఎలాంటి జాతక సమస్యలు ఏవైనా ఏ ధర్మ సందేహం ఉన్నా నన్ను కలవచ్చు నాతో మాట్లాడవచ్చు సదా అందుబాటులో నేను మీకు ఉంటాను మా వాళ్ళందరూ మీకు నా అపాయింట్మెంట్ మీకు ఇప్పించే ప్రయత్నం చేస్తారు కాబట్టి అలాంటిది ఏ వాస్తు సమస్య ఉన్నా గృహంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఏ సమస్యన కానివ్వండి భగవంతుని మీద ఒట్టేసి చెప్తున్నాను భగవంతుని నమ్మిన వాడికి సనాతన ధర్మంలో దారి ఖచ్చితంగా దొరుకుతుంది మీ కష్ట మీరు కష్టపడకూడదు మీరు ఫైనాన్షియల్గా ఇబ్బందికూడదు మీరు సుఖ సంతోషాలతో ఉండటమే నేను పరమాత్మ పాదాలకు తిరుగున శుద్ధిగా శాస్త్రాన్ని చెప్పి నమస్కారం చేస్తూ సర్వేజనా సుఖినోభవంతో విశ్వస్య కళ్యాణమస్తు అందరికీ మరొక్కమారు మహాశివరాత్రి పర్వని శుభాకాంక్షలు